మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ 6వ తేదీ నుండి గురుగ్రహం కుంభరాశిలోనికి ప్రవేశించబోతూ ఉన్నాడు. అయితే ఈ గ్రహస్థితి కొన్ని రాశుల వారికి అనుకూలించదని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. గురుడు శుభగ్రహం, వృద్ధి కారకుడైన గ్రహం గురుగ్రహం. మంచి స్థానంలో గురుడు సంచరిస్తే దాని ఫలితాలు ఒకటికి రెండింతలుగా ఉంటాయి. అదేవిధంగా పాపస్థానంలో సంచరిస్తే చెడు ఫలితాలు కూడా రెట్టింపుగా ఉంటాయి. ఏప్రిల్ 6న గురువు కుంభరాశిలోనికి ప్రవేశించటం వలన కొన్ని రాశుల వారికి కాలం అనుకూలించకపోవచ్చు. కనుక ఈ రాశుల వారు ముందే తెలుసుకుని జాగ్రత్తగా ముందడుగు వెయ్యండి. గోచారాన్ని అనుసరించి ఈ గురుని కుంభరాశి ప్రవేశం ఏ రాశుల వారికి అనుకూలించదు అనే విషయాన్ని ఈరోజు మనం పరిశీలిస్తే, మొట్టమొదటిగా కన్యారాశి. కన్యారాశికి షష్టమ స్థానంలో గురుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. గురుడు చాలా త్వరగా స్థానచలనం చెందుతాడు. అతిచారంలో ఉన్నాడు. ఒక్కొక్క రాశిలో 13 నెలలు సంచరించే గురుడు 6 నెలలు మాత్రమే ఉండి ముందుకి వెనక్కి స్థానచలనం చెందుతున్నాడు. ఏప్రిల్ 6న కుంభరాశి ప్రవేశం చేయనున్నాడు గురుడు. కన్యారాశి వారికి షష్టమ స్థానమవుతుంది ఇది. కనుక కన్యారాశి వారికి తల్లి ఆరోగ్యం విషయంలో సమస్యలు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు. రుణ రోగ శత్రు స్థానం షష్టమ స్థానం, కనుక హెల్త్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. రుణాలు పెరుగుతాయి, వాహన ప్రమాదాలు జరుగుతాయి. గృహం విషయంలో ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపారానికి సంబంధించిన విషయంలో, బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో సమస్యలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో అనుకూలతలు తగ్గుతాయి, కష్టాలు పెరుగుతాయి. కనుక కన్యారాశి వారు ఈ విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండండి. లోన్స్కి సంబంధించిన అప్పుల విషయంలో కూడా ఇబ్బంది ఎదురవుతుంది. శత్రు నాశనంలో గురు సంచారం జరుగుతుంది. కనుక అందరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి, అంతా మంచే జరుగుతుంది. ఇక 2వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి షష్టమం నవమాధిపతి. గురుడు సంచారం షష్టమ స్థానంలో జరగటం వలన ఆరోగ్య సమస్యలు పెరిగిపోతాయి. ధనాదాయం తగ్గుతుంది. డబ్బుకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రయాణాలు అనుకూలించవు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. అత్తగారికి మరియు మామగారికి సంబంధించిన విషయాలలో కూడా ఇబ్బందులు రావచ్చు. వారసత్వ ఆస్తుల విషయంలో గొడవలు వస్తాయి. కనుక ఈ విషయంలో సాహసోపేతంగా ఏ పనులు చేయవద్దు. కోపాన్ని తగ్గించుకోండి. కొత్త పనులు చేసేటప్పుడు ఎక్కువ కేర్ తీసుకోండి. అవగాహన లేని విషయాల్లో వేలు పెట్టకుండా ఉండటం చాలా మంచిది. డబ్బు విషయంలో ఇబ్బందులు వస్తాయి. కనుక మీరు ఈ విషయాలపై ముందే అవగాహన తెచ్చుకుని జాగ్రత్త పడండి. తరువాతి రాశి మీనరాశి. మీనరాశికి గురుడు వ్యయస్థానంలోనికి వచ్చాడు. రాశి అధిపతే వ్యయస్థానంలోనికి వెళ్తున్నాడు. దీనివలన మీకు తెలియకుండానే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. అంటే మీరు చేసే వర్క్ టైమింగ్స్ పెరిగిపోతాయి. దానివలన ఆహారం సరిగ్గా తినలేరు, సరిగ్గా నిద్రపోలేరు. హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. గుర్తింపు తగ్గిపోతుంది. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. దశమాధిపతి కూడా వ్యయంలో ఉన్నాడు. కొంతవరకు ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు పెరిగిపోతాయి. ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరం అలసిపోయే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక కేర్ తీసుకోండి. ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. 12వ స్థానంలో గురుని సంచారం వలన వాహనాలు, గృహాలు కొంటారు. ఖర్చులు పెరుగుతాయి. కనుక ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. భగవంతుణ్ణి ఎక్కువగా స్మరిస్తూ ఉండండి. దాన ధర్మాలు చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.